ఇజ్రాయెల్ ఇరాన్ ఫేస్ టు ఫేస్ తలపడితే ఎవరిది పైచేయి అవుతుంది? గతంలో పరోక్షంగా దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ముఖాముఖిగా తలపడితే ఎవరు గెలుస్తారు? అసలు ఆయుధ సంపత్తిలో ఎవరి బలం ఎంత? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు. ది అంటే డి అంటున్న రెండు దేశాలు. ఆయుధ సంపత్తి, సైనిక బలగంలో ఎవరికి వారే సాటి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఫేస్ టు ఫేస్ ఎప్పుడూ తలపడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ పై దాడి చేస్తే పశ్చిమాసియాలో మరో యుద్ధానికి బీజం పడ్డట్లవుతుంది. ఆయుధ పరంగా, సైనిక పరంగా ఈ రెండు దేశాలు దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సైనిక బలంలో ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ 17వ ర్యాంకులో ఉంది. ఇరాన్ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్లు. వీటిని ఆ దేశం పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది. పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంఖ్యలో ఇలాంటి అస్త్రాలను కలిగిన దేశం మరొకటి లేదు. 3000 వరకు క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. వాటిలో కొన్ని 12 నిమిషాల్లోగా ఇజ్రాయెల్ ను చేరుకోగలవు. క్రూజ్ క్షిపణులు చేరుకునేందుకు 2 గంటల సమయం, డ్రోన్లు చేరుకునేందుకు 9 గంటల సమయం పడుతుంది. అలాగే ఇరాన్ వద్ద KH-55 అనే క్రూజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న ఈ అస్త్రం అణు వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. 3000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. ఖలీద్ పర్జ్ అనే నౌక విధ్వంసక క్షిపణి కూడా ఇరాన్ సొంతం. అది 1000 కిలోల వార్ హెడ్ ని 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. సాయుధ డ్రోన్ల ఉత్పత్తిలో ఇరాన్ ముందుంటుంది. రష్యా సహా అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది. యుక్రెయిన్ పై ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్లు ఇరాన్ సరఫరా చేసినవే. కొద్ది నెలల కిందట మొహజర్టెన్ అనే అధునాతన డ్రోన్ ను ఇరాన్ అభివృద్ధి చేసింది. ఇది 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 300 కిలోల ఆయుధాలతో 24 గంటలు గగన విహారం చేయగలదు. హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలాంటి అస్త్రాలు ధ్వని కన్నా 5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. అలాగే ఇరాన్ అమ్ముల పొదిలోని ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ S-300 ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆధునిక వ్యవస్థలతో పోల్చితే ఇది వెనకబడే ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన బావర్ 373 అస్త్రాలు, అర్మాన్, అజరక్ష్ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద కూడా శక్తిమంతమైన క్షిపణులు ఉన్నాయి. అందులో ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ క్షిపణుల్లో ప్రధానమైనవి జెరికో 1, జెరికో 2, జెరికో 3. జెరికో 3 5000 కిలోమీటర్ల రేంజ్ ని ఛేదించగలవు. ఇంకా స్వల్ప శ్రేణి లోరా, డెలైలా, గాబ్రియల్ క్షిపణులు ఉన్నాయి. గగనతల రక్షణలో ఇజ్రాయెల్ది తిరుగులేని శక్తి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో 99% ఆకాశంలోనే కూల్చివేసి తమ సత్తా చాటారు. ప్రత్యర్థి క్షిపణులను గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్, ఆరో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ వద్ద కూడా భారీగానే డ్రోన్లున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఆయుధాలు మోసుకెళ్లేవి కావు. అవి ప్రధానంగా నిఘా, సమాచార సేకరణకు ఉద్దేశించినవే. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అవి వార్ హెడ్ లో అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయా అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద 90 అణుబాంబులు ఉన్నట్లు అంచనా. దీనికి తోడు 800 కిలోటన్నుల నుంచి 12 మెగాటన్నుల సామర్థ్యం కలిగిన అణు, థర్మోన్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులను ఆ దేశం అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. సైనిక పరంగా ఇరాన్, ఇజ్రాయెల్లు శక్తిమంతమైన దేశాలే. జనాభా విస్తీర్ణం పరంగా ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది. సంఖ్యాపరంగా కూడా ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఇరాన్ ఆంక్షలు ఎదుర్కొంటోంది.
ఇరాన్ వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవి. ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. అలాగే ఇజ్రాయెల్ సైన్యం కూడా అత్యంత సుశిక్షితమైనది. ఇరాన్ సైన్యంలో రివల్యూషనరీ గార్డ్స్, కుద్స్ ఫోర్సులకు సంప్రదాయేతర యుద్ధాల్లో మంచి నైపుణ్యం ఉంది. మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్ వేటికవే బలాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ప్రజ ఆస్తి నష్టం భారీగానే ఉంటుంది. యుద్ధం కాకుండా చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.